గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. పోస్టింగ్స్ కన్ఫర్మ్ అవుతున్నాయని తెలిసింది సార్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. చిన్నప్పటి నుండి అండర్ వరల్డ్ గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్. సార్ ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్. చూడబే, నీ పోస్టింగ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అయినా స్టార్టింగ్ అండర్ వరల్డ్ ఈ టెర్రరిస్ట్లు ఏంటయా? ముందు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేయి. అర్థమైందా? ఎస్ సార్. మీకు ఫస్ట్ 2 ఇయర్స్ ఏనయ్యా క్యాజువల్గా ఉండేది. పోయే కొద్దీ పోలీస్ ఉద్యోగం అంటే ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. సో కంగారు పడకుండా గివ్ యువర్ బెస్ట్. ఓకే సార్. అభి సార్, ఆపర్చునిటీ రాలేదని డిసప్పాయింట్ అవ్వకు. యు జస్ట్ నీడ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ విత్ వాట్ ఎవర్ యు హావ్. ఎస్ సార్. గుడ్ లక్. ఉంటాను సార్. గో అహెడ్. కొత్తగా వచ్చిన అసై తమరేనా బాబు? అవునండి. తమరి నామధేయము? అభిమన్యు. దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. రేపు 15 కదండి జెండా వందనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్లాన్ చేశారండి? ఉదయం 8 గంటలకు సార్. అవునండి. ఇంతకీ మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 సార్. ఓ, టైం అర్ధరాత్రి 12 గంటలకు సార్. అవును సార్. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనకు అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం తెస్తే మనందరం హ్యాపీగా పడుకుని పొద్దు కేక లేచి ఎవరికి 3 వచ్చినప్పుడు 8:00 to 9:00 ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారా? రాన్ రాన్ ఇండిపెండెన్స్ డే అంటే ఒక్కొక్కడికి హాలిడే అయిపోయింది. సార్ టెన్షన్ పెట్టకుండా ప్లేన్ చేయమంటే చెప్పండి సార్. చాటింపు వేయించు. పొద్దున్నే 6 గంటలకి రుద్రవరం పోలీస్ స్టేషన్ లో జెండా వందనం. మీడియాని పిలవండి. ఊరి పెద్దలందరినీ చీఫ్ గెస్ట్ గా పిలవండి. అందరూ వస్తారు కదా, ప్రెసిడెంట్ మాత్రం రాడు సార్. ఏ, ఆయన ఇంకా పెద్ద మనిషి అవలేదా? ఆయనకి చుక్క ముక్క లాంటివి లేకపోతే పక్కగా రాడు సార్. ఎందుకంటే ఆ పార్టీస్ గారు ప్రెసిడెంట్ గారు కలిసి ముందు కొడుతూ స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకునేవారు సార్. సార్ కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ వల్ల ఆ పాత ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. ఆ ప్రెసిడెంట్ కొడుకు అండ్ బ్యాచ్ కలిసి ఒంటరిగా ఉన్న అమ్మాయిని బోట్లోకి తీసుకొచ్చి పాడ చేసేవాళ్ళు సార్. ఈ మధ్య ఒక అమ్మాయిని పాడ చేయకపోతే పాపం ఆ అమ్మాయి గోదావరిలో దూకేసింది సార్. అటుగా వెళ్తున్న జాలర్లు చూసి ఆ అమ్మాయిని కాపాడారండి. పొద్దున్నే పోలీస్ స్టేషన్ దగ్గర సార్. ప్రెసిడెంటు, వాడి కొడుకు, ఎస్ఐ కలిసి ఆ అమ్మాయితో కేసు కూడా పెట్టనివ్వలేదు సార్. పాపం వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు సార్. ఇంత చేస్తే ఆ ప్రెసిడెంట్ ఆ ఎస్ఐని ఏం చేయడో తెలుసా సార్? ఏమయ్యా, మీ ఆవిడ? కాదండి, నా మొగుడు. కూమింగ్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశాడు. సార్ అదేంటి సార్, మీరేదో చేస్తారనుకుంటే. నువ్వు రద్దు అయిపోయిన 1 రూపాయల నోట్లు అంటుడు అయ్యా, నీకేం వాల్యూస్ ఉంటుంది చెప్పు. రే, కొత్త ఎస్ఐ గారికి పూతరేకులు పురమాయించండి. డైపూటి రండి, వెళ్దాం. ఆ ప్రెసిడెంట్ అంత దుర్మార్గుడు సార్. ఊరికి కొత్త ఎస్ఐ వచ్చాడు, కాకపోతే ప్రెసిడెంట్ గారి బేస్ పులిహార అయిపోతుంది చెప్పండి. మరి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు కరీబిని ఎరుగిన రీతిలో జెండా వందనం జరిపిస్తున్నారు. దీనికోసం ఊర్లో ఉన్న పెద్దోళ్ళ దగ్గర నుంచి సన్నాసులు దాకా అందరూ వస్తున్నారు. అదిగో వచ్చేశారు. ఆన్లైన్ లాభండి, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు అనాలనే అర్ధరైతి స్వాతంత్రం వచ్చింది కదా అని మన స్వంత అర్ధరైతి హత్య ఏంటండి? ఫ్లాగ్స్టింగ్ కి మనం చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నమస్కారం ఎస్ఐ గారు. రే, పూసరగలు ఎట్టుకెళ్ళి సార్ జీపులు ఎట్టే. కొత్తగా వచ్చారు, కొత్తగా ప్లాన్ చేశారు. కొత్తగా ఏ ఎస్ఐ వచ్చినా మా ఇంటికి రావడం ఆనవాయితే అండి. మీకు కొత్త కాబట్టి మీరు రాలేదు, అందుకే నేను వచ్చానండి. పోలీసుడు కొత్త పాత ఉందండి, తప్పు చేస్తే తనడం, తీసుకెళ్లి బొక్కలో పెట్టడం. సో మీ ఆనవాయితీకి పులి స్టాప్ పెడితే మంచిది. షార్ప్ మాటలతో కోస్తున్నాడు కదండి. రేపు రాత్రి తమరు మా ఇంటికి డిన్నర్ రావాలండి. అకేషన్ ఏంటో? అదే కొత్త ఇంటికి పులిస ఎదురెక్కింది కదండి, టేస్ట్ చేపిద్దాం తనతో. నేను గెస్ట్ని కాదు, హోస్ట్ని. సో టైం చూసుకుని లంచ్ డిన్నర్ అన్ని కలిపే ప్లాన్ చేద్దాం. కానిస్టేబుల్స్ అంత రెడీయా? జెండా ఎగరడం రండి. మిమ్మల్ని కాదు, ఆయన్ని.
ఇలా ఇచ్చాను. మీరు సోమరండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే కేసులు ఏమన్నా చెప్పండి. కేసులు ఏముంటాయి సార్, లేచిపోని రాజరత్నం గారి కోడిని పక్కింటి పొలాలో కొట్టేసిన కేసు. రమణ గారి ఇంట్లో 3 చీరలు మిస్సింగ్, దానికి తోడుకోరల కారణం అని చెప్పేసి కంప్లైంట్. బాబీ గారి సైకిల్ బెల్ మిస్ అంటే అలా బాంబర్ది మీదనే కేసు అండి. కేసులు చెప్పండి, జోకులు చెప్తానేటయ్యా. సార్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఫైల్ చేస్తున్న కేసులు ఇవే సార్. ఆ సౌండ్ ఏంటి? సరస్వతి విద్యానికేతన్ సార్, అనాథ పిల్లలకి చదువు చెప్తుంటారు.